2019 బద్వేల్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజార్టీతో మీరు వైకాపాని గెలిపించారు. బద్వేల్లో ఏమైనా పనులు జరిగినాయా అని అడుగుతున్నా. బద్వేల్లో నేను అడుగు పెడితే అభివృద్ధి నిల్, భూ కబ్జాల్ ఫుల్. నేను ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామ ప్రజలు బయటకు వచ్చి అయ్యా మా భూములు వైకాపా నాయకులు పట్టుకెళ్ళిపోతున్నారని ఏకంగా వాళ్ళ బాధలు నాకు చెప్తాం జరిగింది. అసలు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బద్వేల్ ఎమ్మెల్యే గారు నా భూమి ఎవరో కబ్జా చేశారని ఆర్డీఓకి ఫిర్యాదు చేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే వైకాపా నాయకులందరికీ కాలకేయులని ఒక పేరు నేను ముద్దుగా పెట్టిన. 2,000 కోట్ల విలువైన భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు ఈ కాలకేయులు ఏకంగా కబ్జా చేశారు. ఇక్కడున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బద్వేల్ నియోజకవర్గాన్ని కేక్ ముక్కలాగా కట్ చేసి ఏకంగా మొత్తం అందరికి పంచిపెట్టాడు. ఈ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైకాపా నేతలు రమణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గురుమోహన్, శ్రీరాములు, పోల్ రెడ్డి, ఎల్లారెడ్డి వీళ్ళందరూ కలిసి 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఏకంగా కాజేశారు. ఇక్కడున్న ఆర్డీఓ వెంకటరమణ గారు 40 మంది వైకాపా కాలకేయుల లిస్టు బయట పెట్టారు. కానీ అక్కడ వైకాపా నాయకుల పేరు మాత్రం లేదు. ఇంకా వైకాపా నాయకులు యోగనాథ్ రెడ్డి, వెంకటరెడ్డి, పిచ్చిరెడ్డి పోరుమామిడ్ల బద్వేల్ రోడ్ పక్కన ఉన్న 150 కోట్లు విలువైన 200 ఎకరాలు ఆక్రమించారు. పోరుమామిడ్లలో ఫుడ్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. వస్తున్నా చాలా చెప్పేది ఉంది. లిస్ట్ ఇంత ఉంది, దాన్ని ఇంత చేశా. ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. 300 కోట్ల విలువైన భూమి కబ్జా చేశాడు. ఆయన యూట్యూబ్ వీడియోలు చూస్తే మటుకు చాలా నీతివంతుడుగా, అమాయకుడుగా కనపడతాడు. కానీ ఇక్కడ వస్తే ప్రజలు చెప్తున్నాడు, ఈ శకుని నుంచి మమ్మల్ని విడిచిపెట్టండి రా బాబు అని. ఈ యూట్యూబ్ లో బిల్డప్ బాబాయ్ ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి రంగ సముద్రంలో సర్వే నంబర్ 1289 లో 11 ఎకరాలు మరియు సర్వే నంబర్ 1094/1076-1A లో భూములన్నీ బినామీ పేరులతో కాజేశారు. రంగ సముద్రం చెరువు సమీపంలో సర్వే నంబర్ 916 24 ఎకరాలు ఈ ప్రతాప్ రెడ్డి ఆక్రమించుకున్నాడు. రంగ సముద్రం రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 1095/21 ఎకరాలు అదేవిధంగా సర్వే నంబర్ 1095/3 ఎకరాలు ఏకంగా నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారు ఈ వ్యక్తులు. కలసపాడులో వైకాపా నేత గురువీరెడ్డి ఏకంగా హాస్పిటల్ భూమినే లేపేశాడు. మరో 40 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరుతో కొట్టేశాడు. ఇంకా వైకాపా నేత పురుషోత్తం రెడ్డి కలసపాడు పాత రామాపురం శంకవరం మామిడల పల్లి భూమితో పాటు అటవీ భూమి కలిపి 120 ఎకరాలు కబ్జా చేశాడు. ఇక్కడ ప్రజలందరు నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాళ్ళేసిన సిట్ ద్వారానే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, ఈ భూములు తిరిగి వెనక్కి తీసుకుంటాం, పేద ప్రజలకి పంపిణీ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.